Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాపం టీడీపీ అభ్యర్థులు పెన్షన్ల దెబ్బకు బెంబేలు. అనుకున్నట్లే అయింది. ఏప్రిల్ నెల పెన్షను గ్రామ సచివాలయంలో తీసుకోవాలంటే ఇబ్బంది పడిన వృద్ధులు ఈసారి మే నెలలో కూడా అవస్థలు పడుతున్నారు. పెన్షన్ అందుకోవడానికి బ్యాంకులకు వెళ్లాల్సి రావడంతో వృద్ధులు వికలాంగులు పడుతున్న ఇబ్బందులు టీడీపీకి దూరం చేస్తాయేమోనన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. మార్చి నెల వరకు ఇంటి వద్దకే వచ్చి నగదును ఇచ్చే వాలంటీర్లను వద్దంటూ ఎన్నికల కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో వాలంటీర్ల చేత పంపిణీ చేయవద్దని ఎన్నికల సంఘం చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. అదే సమయంలో బ్యాంక్ అకౌంట్లలో వేయాలని సూచించింది. అకౌంట్లు లేని వారికి ఇళ్ల వద్దకే పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ నెలలో పెన్షన్ తీసుకోవడానికి సచివాలయానికి వెళ్లిన వృద్ధులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఏపీ వ్యాప్తంగా ఎండల దెబ్బకు 32 మంది మరణించారని కూడా లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈసారి ప్రభుత్వం సచివాలయాల్లో కాకుండా బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేయాలని నిర్ణయించింది. అంటే 4.5 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లు ఉండడంతో వారి బ్యాంక్ అకౌంట్లోకి ఈ నెల 1వ తేదీన పెన్షన్ వేశారు. అయితే దాన్ని తీసుకోవాలంటే గ్రామాల నుంచి బ్యాంకులకు రావాల్సి వస్తుంది. బ్యాంకుల్లో నగదు తీసుకోవడం అంత ఆషామాషి కాదు. బ్యాంకు సిబ్బంది వేసే కొర్రీలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఒక్కొక్క పెన్షన్దారుడు బ్యాంకు నుంచి నగదు తీసుకోవడానికి గంటల తరబడి సమయం పడుతుండటంతో పాటు సిబ్బంది వేసే ప్రశ్నలు కూడా చికాకు కలిగిస్తున్నాయి. దీంతో గంటల తరబడి బ్యాంకుల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. అందుకనే మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఎన్నికలకు ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల పెన్షన్ అందుకోవడానికి కష్టాలు తప్పకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. చంద్రబాబు కారణంగానే పెన్షన్ నేరుగా ఇంటికి అందించడం లేదన్న ప్రచారాన్ని వైసీపీ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. తమకు పెన్షన్ పంపిణీలో ఏమాత్రం సంబంధం లేదని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ దానిని నమ్మేవారు ఎంతమంది అన్నదే ఇప్పుడు $1 మిలియన్ల ప్రశ్న. పెన్షన్ వ్యవహారం ఎన్నికల సమీపిస్తున్న సమయంలో టీడీపీ మెడకు చుట్టుకునేలా ఉందనే కామెంట్స్ అయితే బాగానే వినిపిస్తున్నాయి. చంద్రబాబు తన మేనిఫెస్టోలో పెన్షన్ను 4,000 రూపాయలు ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు ఏప్రిల్ నెల నుంచే పెంచిన మొత్తంతో పాటు జూలై నెలలో 7 నెలలు ఇస్తామని చెప్పారు. కానీ జగన్ మాత్రం తన మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే 3.5 వేలకు పెంచుతామని చెప్పారు. కానీ పెన్షన్ మొత్తం అందడంలో ఆలస్యం కావడంతో ఇప్పుడు పెంచిన ప్రయోజనం కూడా టీడీపీకి దక్కుతుందా అనే అనుమానం కలుగుతోంది. వృద్ధులు వికలాంగులు మండు టెండర్లు బ్యాంకులకు వెళ్లాలంటే కష్టంగా మారడంతో ఆ ప్రభావం సైకిల్ పార్టీపై పడుతుందేమోనన్న ఆందోళన మాత్రం తెలుగు తమ్ముళ్లలో ఎక్కువగానే ఉంది. కానీ ఈ పాపం మాది కాదంటున్నా ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరన్నది మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తెలియనుంది.